దూరం చేసుకున్నాడు ఆడదాని విలువ స్త్రీ విలువ ఏం తెలుసు ముఖ్యమంత్రి గారికి ఇవాళ ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు మేము పోరాటంలో నాయపరణం చేయాలని అనుకున్నప్పుడు ఇన్ని కూడా సాధ్యం మరి వాళ్ళు చేసిన ఆటికి అరాజకానికి కారుల తగలేసి ఆఫీసులు బల్లగొట్టి నిన్న తారక రత్న గారి అంత్యక్రియలు జరుగుతాయంటే అక్కడ వీళ్ళందరూ ఇక్కడ విచారణ చుట్టించారు ఏ కణవమే గెలిచారండి అక్కడ ఎమ్మెల్యే గారు ఏ కణవం మీద ఏ జెండాతో గెలిచారు ఏ బీఫామ్ ఇచ్చారు అదే తెలుగుదేశం పార్టీ ఆఫీసు పూర్తి చేస్తారా ఈ పోలీసుల అరాజకం ఏంటో ఈ రాష్ట్రంలో ప్రజలకే తెలియాలి త్వరలో తెలిసి బాబు నేను కోరేది ఒకటే ఈ పిల్లకి కనీసం ఆయన భర్తను కలవాలని కూడా బంధువుగా నేను రానివ్వండి రాజకీయ నాయకుడు రానివ్వండి కానీ ఇది చాలా మటుకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి మాత్రం చాలా భయంకరమైన భయంకరమైన అంటే మీరు ప్రశ్నిస్తే మమ్మల్ని కొడతారు తీసుకెళ్లి చేతులు కాళ్ళు వాసేద కొడతారు నిన్న తీసుకెళ్లిన పోలీసులు తెల్లవారుజాము దాకా ఎక్కడ తిప్పారు ఏం చేశారు అంటే ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్లి తోటూరు పోలీస్ స్టేషన్ గుంటూరు పోలీస్ స్టేషన్ లేకపోతే గుడివాడ దగ్గరకో తీసుకెళ్లి కొట్టి ఇవాళ తీసుకొచ్చి సబ్మిట్ చేశారు మరి అందరికీ కూడా రిమైండ్ చేశారు మరి అన్ని చెప్పారు వాస్తవాలు మరి కోర్టును మేము గౌరవిస్తాం మేము అడిగేది ఒకటే భార్యని కలవనివ్వండి కనీసం భర్త అంత ఇబ్బందిలో ఉన్నాడన్నప్పుడు కనీసం భార్య తెలియదా భార్య చూడాలా భార్యకు ఉందా సానుభూతి ప్రజలకు అందరికి ఉంది తెలుగుదేశం పార్టీకి ఉంది ఇతర పార్టీ వాళ్ళకు ఉంది కానీ భార్యకి మాత్రం లేదు నాయి ఇవాళ ఏంటంటే జడ్జి గారు ఇవ్వాలంట భార్యను కలవాలని పోలీసు వాళ్ళు చెప్తున్నారు అది చాలా దారుణంగా సార్ చెప్పండి ఈ పొద్దు ఉదయం నుంచి కూడా చూస్తున్నారు ఎవరైతే ఉన్నారో మొత్తం టీడీపీ నేతలు కావచ్చు అందరినీ కూడా అమానుషంగా అంటే మెయిన్ ముఖ్యంగా చూసుకుంటే కనుక చంద్రబాబు గారికి పోలీసులు ఎంతలా హింసించారని చూస్తానే ఉన్నాం ఈ వైఖరిని ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డి కక్ష సాధించారు ఈ రోజు ప్రధాన పాత్ర ఇది పట్టాధికారి మీద చేస్తున్నారు గత దాదాపు ఇదే పట్టాధికారి మీద 3 సార్లు ఈ రోజు దాడి చేయడం కూడా జరిగింది ఈ రోజు పోలీసు యంత్రాంగం నడిపెట్టుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి పోలీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఇదే భారతీయ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదా అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా అదే విధంగా నిన్న కనకరాజు గారిని కొట్టిన రౌడీ వైసీపీ దొండగుణ్ణి ఈరోజు డైరెక్ట్ గా సాక్ష్యంతో సహా చూపిస్తాం వాడిని శిక్షించే దమ్ము ధైర్యం డీజీపీ గారికి ఉందని ఈరోజు డీజీపీ గారు డైరెక్ట్ గా సవాల్ ఇస్తున్నాం ఈరోజు మీరు కనుక దమ్ము ధైర్యం ఉంటే కనుక ఆ మీ సీఐ అధికారిని ప్రభుత్వ అధికారిని ఈరోజు కొట్టిన ముద్దాయిని డైరెక్ట్ గా చూపిస్తాం వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ము మీ దగ్గర లేదు ఎటువంటి అన్యం పుణ్యం తెలియకుండా అక్కడ ఒక బీసీ తెలుగుదేశం పార్టీకి బీసీ ఒక ఎన్నెముక అట్లాంటి బీసీ నాయకుడిని ఈరోజు 40 మంది గోండాలు కొట్టడానికి వెళ్లారని చెప్పి వాళ్ళందరూ నిలబడటం పట్టాభిగారు పోలీస్ స్టేషన్కి వెళ్తే
పట్టాభి గారి మీద ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు అదే విధంగా అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారు ఎవర్ని దాడి చేసో మా దగ్గర మారణాయుధం లేదు ఆ మారణాయుధం లేదు అదే వైసీపీ గుండాలకి ఇదే పోలీసులు మారణాయుధాలు పోలీస్ చేతిలో ఉన్నటువంటి లాఠీలు వాళ్ళ మారణాయుధాలుగా ఇచ్చి వాళ్ళే దగ్గరుండి కొట్టిస్తున్న సందర్భాలు వీడియోలు మీరు నిన్నటి నుంచి మీరు చూస్తున్నారు రాష్ట్ర ప్రజల మొత్తానికి అదే విధంగా మనం చూస్తున్నాం ఈ రోజు వాళ్ళ భార్య పొద్దున్న నుంచి నీళ్లు తిండి తిన తిప్పలు లేకుండా పసిపిల్ల 10 ఏళ్ల పాప ఈ వాళ్ళ భార్య అదే విధంగా వాళ్ళ తల్లి యూకే నుండి వచ్చింది ఆ ఘోష ఒక బిడ్డ ఘోష ఏ విధంగా ఏం కొడుతున్నారా తిడుతున్నారా ఏం చేస్తున్నారు తిన్నాడా మెడిసిన్ చేసుకోవాలా అనే బాధ తల్లి ఒక పక్కన ఘోష ఇంట్లో తల్లిని బాధ పెడుతున్నావు జగన్ రెడ్డి భార్యని బాధ పెడుతున్నావు జగన్ రెడ్డి పిల్లని కూడా బాధ పెడుతున్నావు జగన్ రెడ్డి ఉసిరి ఆడకపోదు 12 నెలల్లో తస్మా జాగ్రత్త నీకు అంతకన్నంత బుద్ధి చెప్పడానికి యావత్ రాష్ట్ర ప్రజలు మొత్తం సిద్ధంగా ఉన్నారు కబర్దార్ జగన్ రెడ్డి అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి హెచ్చరగా జారీ చేస్తున్నా వంశీకృష్ణ గారు మీరు చెప్పండి అంటే మీరు అక్కడ నుంచి చాలా కష్టంగా అంటే పోలీసులకు తెలియకుండా అవన్నీ ఇక్కడ తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు చెప్పండి అంటే మీకు అసలు పోలీసులు మిమ్మల్ని ఎంతవరకు ఆప్ చేసేస్తున్నారు ఈ రోజు ప్రతిపక్ష నాయకులు రాష్ట్రంలో జిమ్నాస్టిక్స్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తన భర్తను కడవాలి అని చెప్పేసి నిన్న రాత్రి నుండి రాష్ట్ర అత్యున్నతమైనటువంటి పోలీస్ స్థానంలో ఉన్నటువంటి డీజీపీ గారిని చందనా గారు రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా పట్టడం లేదు డీజీపీ గారికి డీజీపీ గారిని మేము అడుగుతా ఉన్నాం మేము చూపిస్తాం మేము సాక్ష్యాధారాలతో సహా మీ సీఐ కనకరాజు గారిని కొట్టినటువంటి వ్యక్తిని మేము చూపిస్తాం మీకు అతను అరెస్ట్ చేసే దమ్ముందా అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం మీకు మేము మార్నింగ్ నుండి అదే చెప్తా ఉన్నాం దాడి చేసింది ఒకళ్ళు నిందితులు ఒకళ్ళు బాధితులు ఒకళ్ళం ఏం దౌర్భాగ్యం అండి రాష్ట్రంలో బాధితుల మీద మీరు కేసులు పెడతారా మళ్ళీ మీకు ఫస్ట్ ప్రైజ్ వస్తా ఉంటాయా ఒక్కసారి మీరే మారణాయుధాలు ఇచ్చి మీరే కొట్టించి మా వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు ఎంత దుర్వినియోగం చేస్తా ఉన్నారు మీరు రాజ్యాంగాన్ని డీజీపీ గారు ఇది మంచి పద్ధతి కాదు ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం మిమ్మల్ని హెచ్చరించే స్థాయికి మమ్మల్ని ఎదగనిచ్చినందుకు కృతజ్ఞతలయ్యా డీజీపీ అంటారు బాబు మొనగాడివి నువ్వు నిలిచిపోతావు చరిత్రలో అనే సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం చెప్పండి అమ్మా మీరు ఏ రకంగా చూస్తారు అంటే చూడొచ్చు ఎస్సీ ఎస్టీ కేసులు కావచ్చు లేకపోతే మహిళలపై దాడి చేశారు ఈ రోజు ఏవైతే ఉన్నాయో పట్టాభి మీద వివిధ రకాలైనటువంటి ఈ రోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టారు దీన్ని ఎలా చూస్తారు చాలా దారుణమైన పరిస్థితి అండి మీకు తెలుస్తానే ఉంది గత కాలం నుంచి ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొంతు విప్పి నా ప్రభుత్వాన్ని విమర్శించినా లేదంటే ఏదైనా చేసినా కూడా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయడం వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం దానికి మచ్చుతరంగా మీరు చూస్తుంటే మన ఏనేని ఉమా గారిని అదే విధంగా అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ పంపించారు పట్టాభి గారి విషయంలో కూడా సేమ్ ఇదే జరిగింది కనీసం వాళ్ళ ఆవిడ వాళ్ళ చిన్న పాప కంగారు పడుతుంది వాళ్ళ మదర్ కంగారు పడుతున్నారు పట్టాభి వాళ్ళ మదర్ అని ఒక్కసారి హాస్పిటల్కి వచ్చి చూద్దాము ఆయనతో ఒక మాట మాట్లాడదాము ఆయనకి గాయాలు తగిలిన ఆవేదనతో మాట్లాడదామని వస్తే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా ఆమెను పక్కకు తప్పించేసి ఆయన లోపలికి తీసుకెళ్ళడం చాలా బాధాకరమైన విషయం అండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పాదయాత్రలు చేస్తుంటే తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆయనకి పర్మిషన్ ఇచ్చి చక్కగా పాదయాత్ర చేయించాము అదే రకంగా ఆయన ఏదైతే జైల్లో ఉంటే వాళ్ళ భార్య తల్లి అందరు కూడా వాళ్ళ చెల్లి కూడా వెళ్ళి చూడటానికి అవకాశం కల్పించి వాళ్ళు చూశారు ప్రతి ఒక్కరికి కూడా అలాంటి అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఈ రోజు ఆమె ఏదైతే న్యాయబద్దంగా వాళ్ళ భర్తను చూసుకోవాలని వస్తే ఏమాత్రం పర్మిషన్ ఇవ్వడం ఇలాంటి దారుణానికి మేము ఖండిస్తున్నాము తప్పనిసరిగా పట్టాభి గారి మీద ఏదైతే ఈ విధంగా మా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతాం మేము తీవ్రంగా ఖండిస్తూ అదేవిధంగా అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్లి కనపడకుండా అర్ధరాత్రులు మొత్తం తిప్పి తిప్పి ఇష్టం వచ్చినట్టు కొడతాం ఇది ప్రజాస్వామ్య విరుద్ధం అని మేము చెప్తున్నాము ఏదైనా సార్ మీరు చెప్పండి తోటల వల్లూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పోలీసులు సమక్షంలో కొట్టించడానికి ఎలా చూస్తారు కొట్టారు ఆయన చూపించాడు చేతులకి కాళ్ళకి వాపులు ఉన్నాయి దాన్ని ధృవీకరించమని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు నాకైతే నమ్మకం లేదు ఈ డాక్టర్లు ఆ సర్టిఫికెట్ ఇస్తారని చెప్పి మేము అడిగాం రైల్వే హాస్పిటల్కి పంపించండి అని చెప్పి అడిగాము జడ్జి గారిని కానీ జడ్జి గారు పంపించలేదు గతంలో రఘురామ కృష్ణరాజు మీద జరిగినటువంటి దార్షికం కొట్టినప్పుడు గుంటూరు జీజీహెచ్లో ఏ రిపోర్ట్ వచ్చిందో అదే రిపోర్ట్ ఇక్కడ కూడా అదే వస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు వీళ్ళందరూ కూడా ఊరికనే కన్నీటి తుడుపు కోసం ఇక్కడికి పంపించారు 14 రోజులు రిమాండ్ అసలు పట్టాభి గారు గన్నవరం వెళ్ళింది
అక్కడ మా మీద దాడి జరిగింది అని చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్లి రిపోర్ట్ ఇవ్వడానికి అక్కడ కార్యకర్తలు తీసుకుని ఆయన సిఐని చంపడానికి వచ్చాడు, సిఐని కొట్టడానికి వచ్చాడు, సిఐ మీద దౌర్జన్యం చేశాడు, సిఐని కులంతో తిట్టాడని చెప్పేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ శాఖ పెట్టాడు. ఇది చాలా తప్పిది. గవర్నమెంట్ పెట్టిన పోలీసులు పెట్టినటువంటి అన్ని సెక్షన్లు అబద్దాలు అయినటువంటి సెక్షన్లు జడ్జి గారు పెద్ద మనసుతో ఆలోచిస్తారని చెప్పేసి అనుకున్నాం మేము. కానీ ఆయన 14 రోజులు రిమాండ్ పెట్టడం అనేది చాలా అన్యాయం. ఇది దీన్ని మేము పైకోర్టు దాకా హైకోర్టు దాకా కూడా వెళ్ళి మేము పోరాటం చేస్తాము. ఎవరైతే సిఐని కొట్టారో వాళ్ళు హెచ్చరిక తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు, వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఏదో తూతూ మంత్రంగా 4 సెక్షన్లు పెట్టి ఇద్దరు ముగ్గురు మీద కేసు పెట్టామని చెప్తున్నారు. వాళ్ళు గన్నవరంలో హ్యాపీగా వాళ్ళు మత్తు కొట్టి పడుకొని ఉంటారు అనుకుంటారు. ఇప్పుడు మేము ఇక్కడ బాధలు పడతా ఉన్నాం. పట్టాధికారిని నిన్న సాయంత్రం తీసుకెళ్లి రాత్రి అంతా అనేక స్టేషన్లు తిప్పి ముసుగులు వేసి కొట్టి ఈ రకంగా చేసిన దానికి జడ్జి గారు కనీసం ఆయన ఆలోచించి బెయిల్ ఇస్తారని చెప్పేసి ఆశపడ్డాం మేము. బెయిల్ ఇవ్వలేదు, కనీసం వాళ్ళ సత్యమని చంద్రనారాయణ చూపించి మాట్లాడిస్తారని చెప్పేసి ఆమె ఎంతో ఆశగా వచ్చింది. ఆమెను కూడా చూపించకుండా నెట్టేశారు. మొత్తం పోలీసులే ఉన్నారు 150-200 మంది దాకా, వాళ్లే ఒకళ్ళు నెట్టుకుంటా ఉన్నారు, మమ్మల్ని ఎవరిని కూడా చూడలేము లేదు. ఇది చాలా అన్యాయం. మేడం చెప్పండి, టీడీపీ కార్యాలయాన్ని మొత్తం కూడా ధ్వంసం చేశారు, ధ్వంసం చేసిన వాళ్ళు వదిలేశారు, అలాగే గాయపడ్డ టీడీపీ నేతలు గాయపడ్డారు, చాలా మంది వాళ్ళు వదిలేశారు. వీళ్ళందరినీ వదిలేసి ఇప్పుడు కేవలం పట్టాభిగారి మీద పడ్డ మీద పట్టాభిగారి పార్టీలో ఒక ఆయన ఒక మూల స్తంభం లాగా ఈ రోజు పనిచేస్తున్నారండి. ఏదొచ్చినా కార్యకర్తలు అండగా ఉంటుంది పార్టీ తరఫున. ఆయన గట్టిగా ఆయన వాయిస్ ని వినిపిస్తూ ఆయన ఎంతో అండదండగా పార్టీకి ఉంటున్నారు. ఇటువంటి వారిని చెదరగొట్టడం ద్వారా భయాందోళనకు గురి చేయడం ద్వారా పార్టీ శ్రేణుల్ని ఒకలాంటి భయానికి గురి చేయాలని చెప్పి ఈ రకంగా ఓటు బ్యాంకు ని కొల్లగొట్టే ఒక ఇదొక స్ట్రాటజీ అని నేనైతే భావిస్తున్నానండి. అసలుకి గన్నవరం వంశీకి వెండులోంచి వణుకు వస్తుంది. ఇప్పటికే అక్కడ యార్లగడ్డ వెంకట్రావు గారు లాంటి వాళ్ళు పెద్ద మహామహులు ఈయన ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ టీడీపీ శ్రేణులతో కూడి వీళ్ళందరూ కూడా అతను ఓడించడానికి అతను బుద్ధి చెప్పి అతను పంపించడానికి సిద్ధంగా ఉంటే ఇతను జగన్మోహన్ రెడ్డి ఎక్కడ టికెట్ ఇవ్వడం అని చెప్పి ఇటువంటి దాష్టికాలు చేస్తూ భయాందోళనకు గురి చేస్తూ మరి ఈ రకంగా దాడులకు తెగనుంటున్నారని నేను భావిస్తున్నానండి. అలాగే మరి ఒక ఆడపడుచు అక్కమ్ములు శల్యమ్ములు అంటూ చెప్పుకుంటాడు కదా మీడియాలో, అందరినీ ఓటేసుకుంటాడు కదా, ముష్టి పోజులు కొడతాడు కదా. ఒక ఆడపడుచు తన భర్తతో మాట్లాడాలి, కలవాలి, ఇంటరాక్షన్ ఒక్క సెకండ్ ఇవ్వండి అంటే ఏమన్నారంటే పోలీసులు జడ్జి గారి నుంచి పర్మిషన్లు కావాలా, వీళ్ళకి ఎవరు పర్మిషన్లు ఇచ్చారు పట్టాపు గారిని తీసుకొచ్చి లోపల పెట్టడానికి. ఎవరైతే ఉన్నారో పట్టాభి బాసతి మరి చంద్ర ఒకటే కోరుకుంటున్నారు, తన భర్తలో ఒక్క నిమిషమైనా కల్పించండి. తన భర్త పట్టాభి ఏదో తనకు చెప్పాలని చూస్తున్నారు, చెప్పడానికి ఒక్కసారి దగ్గరికి రమ్మని పిలుస్తున్నారు. అయితే మాత్రం వీళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా కట్టడి చేసే ప్రయత్నం ఆఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి నా భర్తతో మాట్లాడే అవకాశం ఇవ్వమనేది మాత్రం చంద్ర కోరుతున్నారు. శ్రీనివాస్ ముందులేసి నన్ను మోసం చేసేది, నేను పెట్టిన ర్యాలీ నుండి మోసం చేసేది తుసు తుసు అంటే 108.